చాలా సంతోషం. గత పాతికేళ్లుగా నా చిరకాల మిత్రుడు చెరుకుపల్లి రాధాకృష్ణారెడ్డి గారు, కానీ వేరే పార్టీ. 25 ఏళ్ళుగా వేరే పార్టీలో ఉన్నా కూడా నాకు మంచి మిత్రుడు. ఈరోజు ఒక మంచి మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలా, స్థానికంగా నాకు అండగా ఉండాలా అన్న ఉద్దేశంతో ఈరోజు తన మిత్రులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న దానికి రాధాకృష్ణారెడ్డి గారిని పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాజకీయ పార్టీల భేదం లేకుండా సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ అభివృద్ధి పనులు చేసే విషయంలో కానీ అన్ని రకాల కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. దాంతో అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేని వేళ తరాతమ భేదం లేకుండా ఎక్కడా కూడా పార్టీల భేదం చూడకుండా సంక్షేమ పథకాలు అందించే విషయం కానీ అభివృద్ధి పనులు సాధించే విషయంలో కానీ పార్టీలకు అతీతంగా వ్యవహరించండి, ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. వారు చెప్తున్న మాటల్ని తూచా తప్పకుండా నెల్లూరు రూరల్లో పాటిస్తూ ఉన్నాం. రాధాకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అన్ని రకాల వారి సేవలను వాడుకుంటామని, వారు కూడా స్థానికంగా కూడా ప్రజలకు అండగా ఉంటారని మరోసారి రాధాకృష్ణారెడ్డి గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాను. ఈరోజు నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలోనే ఉన్నాను, కాకపోతే మనకు శ్రీధరన్న చాలా నుంచి తెలుసు, 25 ఏళ్ళ నుంచి గత నుంచి చిన్నప్పటి నుంచే తెలుసు శ్రీధరన్నతో. శ్రీధరన్న వచ్చేసి అభివృద్ధి చూసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరలు పడుతుంది. అదే శ్రీధరన్న గిరిన్న వాళ్ళిద్దరు రావణ లక్ష్మిలాగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మేము నేను ఆ పార్టీలో ఉన్నా కూడా అన్న ఇదేంటంటే నాకు అరుణాధపురంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ ఒకటి కాదు మొత్తం ఏ అంటే అవి చేస్తున్నారు, నేను అవతలు ఉండే సేవతలు పని చేయించుకోవడం కరెక్ట్ కాదని ఈరోజు గిరిన్న సమస్యలో శ్రీధరన్న ఎమ్మెల్యే సమస్యలో మా అరుణాధపురం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. 300 మంది దాకా వచ్చి ఉన్నాం, 300 మంది అరుణాధపురం నుంచి వచ్చి 300 మంది పార్టీలో చేరుతారు, బీజేపీ నుంచి 300 మంది ఇలా పార్టీలో చేరాము, నెక్స్ట్ ఒక 4 రోజుల నుంచి 200 మందిలో చేస్తాము.